శంకరన్ పిళ్ళైకి పిల్లలున్నారని మీకు తెలుసా? అతనికి పిల్లలున్నారు. ఇది ఒక మధురమైన రహస్యం. ఒకరోజు ఆదివారం శంకరన్ పిళ్ళై తన ముగ్గురు కొడుకుల్ని పిలిచాడు. వాళ్లతో పనికి మాలిన వెధవల్లారా, జీవితంలో ఏదైనా మంచి పని చేయండి, మంచి పనులు చేస్తే మీకు తిరిగి మంచి జరుగుతుంది అన్నాడు. ఇఫ్ యు డూ గుడ్ థింగ్స్, గుడ్ థింగ్స్ విల్ కమ్ బ్యాక్ టు యూ. యాక్సెంట్ అచ్చా హై. అయితే ఈ పిల్లలు కొద్దిగా వాళ్ళు, నాన్న మంచి పనులంటే ఏమిటి, మంచి పనులు ఎలా చేయాలి అని అడిగారు. ఎందుకంటే అలాంటి ఆలోచన వాళ్ళకి ఎప్పుడూ రానే లేదు. మంచి పనులు ఎలా చేయాలి, మంచి పని అంటే ఏమిటి? అతను కనీసం ఒక ముసలావిడకి రోడ్డు దాటడంలో సహాయం చేయండి, కనీసం అంత మాత్రం చేయండి అన్నాడు. సరే వాళ్ళు వెళ్ళారు. సాయంత్రానికి తిరిగి వచ్చారు. శంకరన్ పిళ్ళై, ఏదైనా మంచి పని చేశావా అని పెద్ద కొడుకుని అడిగాడు. అతను, చేశాను నాన్న, మీరు చెప్పినట్టుగానే ఒక ముసలావిడను రోడ్డు దాటించాను అని చెప్పాడు. చాలా అద్భుతం అని పెద్ద కొడుకును మెచ్చుకొని రెండో కొడుకును అడిగాడు. అతను, నేను కూడా ఒక ముసలావిడిని రోడ్డు దాటించాను అని చెప్పాడు. అతను, ఇద్దరూనా? బహుశా ఇద్దరు ముసలి వాళ్ళు ఉండుంటారు. సరే. ఇక మూడో కొడుకును అడిగాడు. అతను, నేను కూడా ఒక ముసలావిడిని రోడ్డు దాటించాను. అతను, మీరందరూనా? రోడ్డు దాటించడానికి మీ ముగ్గురికి ముగ్గురు ముసలి వాళ్ళు దొరికారా అని అడిగాడు. వాళ్ళు, ముగ్గురని ఎవరన్నారు? మేమందరం కలిసి ఒక్కరికే సహాయం చేశాం అన్నారు. ఏమిటి, ఒక ముసలావిడను రోడ్డు దాటించడానికి ముగ్గురు యువకులు కావాలా? లేదు, మేము ముగ్గురం కూడా సరిపోలేదు. బాబాయ్ కొడుకు రాము ఉన్నాడు కదా, వాడి సహాయం కూడా తీసుకున్నాం. అతను, అదేమిటి, ఒక ముసలావిడకు సహాయం చేయడానికి మీ ముగ్గురు ఇంకా రాము కూడానా? అతను, అవును, ఈ ముసలివాళ్ళు ఎంత మొండిగా ఉంటారో మీకు తెలీదు. ఆవిడ రోడ్డు దాటాలని అనుకోవడం లేదు. మేము కాళ్ళు చేతిలో పట్టి ఇలా ప్రపంచంలో చాలా మంచి పనులు జరుగుతున్నాయి. ఒక పువ్వు మీకు సువాసనను అందించాలని అనుకోదు, దానికి అలాంటి ఉద్దేశం ఏమీ ఉండదు. చెట్టు మీకు ఆక్సిజన్ను అందించాలని అనుకోదు, దాని మనసులో అలాంటి ఉద్దేశమే ఉండదు. వానపాము మీ పంటల కోసం నేలను సారవంతం చేయాలని అనుకోదు, అతని తలలో అలాంటి ఉద్దేశమే ఉండదు, అతనికి తలే లేదు. కానీ అవి ఏం చేసినా మంచి పనులే చేస్తున్నాయి, అవునా కాదా? అవి ఏం చేసినా, ఏ విధంగా జీవించినా, అవి తిన్నా మంచి పనులే చేస్తున్నాయి, మలం విసర్జించినా మంచి పనులే చేస్తున్నాయి, అవునా? ఎందుకంటే అవి కేవలం వాటిలాగే ఉంటున్నాయి, అవి వాటి స్వభావానికి అనుగుణంగా జీవిస్తున్నాయి. కాబట్టి అవి మంచి పనులు చేయాలని ఆలోచించాల్సిన అవసరం లేదు. మనుషులు తమ మానవ స్వభావానికి అనుగుణంగా జీవించకపోవడం వల్లే వాళ్ళు మంచి పనుల గురించి ఆలోచించాల్సి వస్తుంది. అయితే వాళ్ళు చేయాలనుకునే మంచి పనులను ఎంతోమంది భరించలేకున్నారు.
కాబట్టి ఇది మీరు మంచి పనులు చేయడం గురించి కాదు. మీ మానవత్వం వికసిస్తే అవసరమైనవి ఎలాగో జరుగుతాయి. ఒక పువ్వు వికసిస్తే దానికి చెప్పనవసరం లేదు గాలిలోకి సువాసన వదులు అని. అది ఎలాగో జరుగుతుంది, ఎవరూ దాన్ని ఆపలేరు. ఆ పువ్వును మెచ్చుకునేవాళ్లున్నా లేదా ఎవరూ లేకపోయినా అదే సువాసనను వెదజల్లుతుంది. మీరు వచ్చినప్పుడు ఎక్కువగా, మీరు రానప్పుడు తక్కువగా, అలాంటిదేమీ చేయదు. ఎప్పుడూ ఒకేలా ఉంటుంది. కాబట్టి 2 వారాల క్రితం మేము మీ చేత భక్తి సాధన చేయించాం. భక్తితో ఉండడం, భక్తి అంటే మీరుండే తీరే అది. ఒక ప్రత్యేకమైన వ్యక్తిని చూసినప్పుడు నటించేది కాదు. సద్గురు వస్తేనేమో వేరే వాళ్ళైతే, ఇది నటన, ఇది పనిచేయదు. కేవలం అలా అవ్వడం, అలా అవ్వడం శిక్షణ ద్వారా కాదు, కొంచెం లోతుగా తవ్వడం ద్వారా. మీరు తగినంత లోతుగా తవ్వితే ఇది అలానే ఉంటుంది. మీరు పైపైన జీవిస్తే మీరు నటించాల్సి ఉంటుంది. Like how somebody else says is a good way to be. ఎవరో చెప్పినట్లు మంచిగా ఉండడంలాగా మంచిగా ఉండేందుకు మార్గమేమీ లేదు. మానవత్వంతో ఉండే మార్గం ఉంది. మీలో మానవత్వం పొంగిపొర్లితే దైవత్వం దిగిరావలసిందే, దానికి వేరే అవకాశం లేదు. మీలో మానవత్వం సరిగా లేకుండా మీరు మంచిగా ఉండడానికి ప్రయత్నిస్తే అది అలా పనిచేయదు. గుడ్ ఈజ్ నాట్ గుడ్.